ఆంధ్రప్రదేశ్ లో మీరు మీది కూడా ప్రధాన పాత్ర పోషిస్తారు 2024 లో అంటున్నారు, కానీ అంత స్పీడ్ ఏమీ కనిపించట్లేదు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ, ఓ పక్క వైఎస్ఆర్సీపీ, మరో పక్క జనసేన, ఏదో అడావుడి కనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న వాటిల్లో ఎవరి వెర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు. కావాలని చెప్పి ఆ రోజు భీమవరంలో కూడా సింపతి కోసం పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు కాబట్టి కావాలని చెప్పి రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ఫాలోవర్సే కొన్ని కొన్ని అంశాలు చేసి అక్కడ ఉన్న గ్రంథి శ్రీనివాస్ మీద బురజల్లడానికి ప్రయత్నించారు అన్నది ఆ రోజు వస్తున్న ఆరోపణలు. ఈ రోజు కూడా అదే పరిస్థితి. ఆయన ఏదో ఏదో క్యాన్సర్ ఏదో అన్నాడు ఈయన లోకేష్ గారు. సో నన్ను కావాలని అంటున్నారు. ఈ రకంగా గొడవలు చేయడానికి, వాళ్ళ నాన్నగారి కేసుని డైవర్ట్ చేయడానికి, మీడియాలోకి రాకుండా ఉండడానికి ఇది ఈ రకంగా హైప్ చేశారని వీళ్ళు మాట్లాడే పరిస్థితి. మరొక వైపు మరి మీ యాత్రలు, మీ పొత్తులు, మీ ఎత్తులు ఏంటి అన్నది ఇంకొక క్లారిటీ రాలేదు. పురంధేశ్వర్ గారు పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా మరి ఏమైనా గ్రౌండ్ వర్క్ ఏమైనా చేస్తున్నారేమో, ఆ స్పీడ్ అయితే కనిపించట్లేదు. వీళ్ళు స్పీడ్ అంతా మీ దగ్గర కనిపించట్లేదు. రైట్, ఈ యాత్రల్లో ప్రశాంతంగా జరగకుండా ఈ దాడులు అనే అంశాలు ప్రసంగాల్లో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న నేపథ్యాన్ని ఎలా చూడాల్సి ఉంది? ఇదే కొనసాగితే మున్ముందు ఏం జరిగే అవకాశం ఉంటుంది ఎన్నికలకు దగ్గర సమీపించిన వేళ? వరం గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యాత్రలు, వాటి మాటన జరుగుతున్నటువంటి యుద్ధాలు, ఏదైతే రెండు పార్టీలు నిర్వహించినటువంటి పాదయాత్ర ఫలితాలు మేము మా పార్టీల్లో పోల్చుకోలేమండి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి వారాహి యాత్ర, భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక ఆందోళన కార్యక్రమాల పరంపర అంతా కూడా ఒక పద్ధతిగా ప్రజాస్వామ్య యుద్ధంగా జరుగుతూ ఉంది. కానీ వాళ్ళ ప్రతిపక్ష నాయకులు చేసుకుంటున్నటువంటి యాత్రల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, ఇది పూర్తిగా అధికార పార్టీ తమ జులుం ప్రదర్శించడం కోసం యాత్రల మీద చేస్తున్నటువంటి యుద్ధంగా భావించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు నాడు పాదయాత్రలో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, నాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టనప్పుడు, నాడు పాదయాత్రలో అనేక హామీలు గుప్పించి ప్రజలను రప్పించి అనేక విధాలుగా మెప్పించి చివరికి ఓట్లు రప్పించిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత ఈనాడు మళ్ళీ ప్రజా కార్యక్రమాలు, ప్రభుత్వ సంబంధించినటువంటి కార్యక్రమాలు వెళ్ళాలంటే ప్రజలను ఎందుకు మాటలు దాయాలి, వాళ్ళ మధ్య గోడలు ఎందుకు కట్టాలి, ప్రధాన మాటలు ఎందుకు రావాలనేటువంటి పరిస్థితికి అర్థం తెలియనటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజున ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి పాదయాత్రల మీద కానివ్వండి, కార్యక్రమ గానీ ఉక్కు పాదాలు పెట్టడం అనేది రోడ్డెక్కి నోటికి వచ్చినటువంటి బూతులు మాట్లాడటం ఒక కార్యక్రమంగా పెట్టుకున్నటువంటి స్థితి అండి. ఈ రోజున మీకు భయాందోళన కలగకపోతే ఎందుకు ఈ దాడులు పురిగొలుపుతున్నారు, ఎందుకు పాల్పడుతున్నారు అనేటువంటి ఆలోచన ప్రజల్లో కలుగుతున్నటువంటి స్థితి. పులివెందుల దగ్గర నుంచి పొంగునూరు వరకు కానివ్వండి, లేకపోతే భీమవరంలో జరిగినటువంటి సంఘటనలు కానీ, మొత్తం కూడా ఏమంటే ఒక మాట ఖచ్చితంగా అడగాలంటే, నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ఉండగా 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా, భారత్ జోడో యాత్ర ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశం మొత్తం తిరిగితే ఎక్కడైనా ఇసుమంత గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందా అండి? ఎక్కడైనా దాడులు జరిగినటువంటి పరిస్థితి కానీ, ఆందోళన జరిగినటువంటి పరిస్థితి కానీ, లేకపోతే పోలీసు నిందోళనటువంటి పరిస్థితి ఉందా అండి? ఈ రాష్ట్రంలో మాత్రం ఎందుకు జరుగుతుంటే, నిజం నిర్భయంగా చెప్పాల్సి వస్తే తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత కుమారులు, కుమారు తర్వాత బావలు, బామ్మరుదులు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ రాజరికమైన పాలన ప్రజాస్వామ్యం ముసుగులో అడ్డం పెట్టుకొని చేయడం కోసం పాదయాత్రల పేరు మీద చేస్తున్నటువంటి పోరాట యాత్రలు అండి. ఈ రోజున ఈ పోరాట యాత్రలు అడ్డుకునే కోసం నాడు పాదయాత్ర చేసే వ్యక్తి ఈ పాదయాత్ర జరగకూడదని అడ్డం పడతా ఉన్నాడు. ఇప్పుడు పాదయాత్ర చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆనాడు ఏదైతే అమరావతిలో ఆయన పాదయాత్ర చేస్తే పసుపు నీళ్లతో రోడ్లు కడిగితే దానికి ప్రతిగా ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి వాళ్ళ పాదయాత్రలో రక్తంతో రోడ్లు తుడిచేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారండి. ప్రజాస్వామ్యమా, నీ చిరునామా ఎక్కడైనా ప్రశ్నించేటువంటి పరిస్థితి, ఈ రాజరికమైనటువంటి యుద్ధంలో, ఈ ప్రాంతీయ పార్టీల పోరులో వాస్తవానికి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి తపన కొద్దిగా దళిత, బహుజన, గిరిజన, ఏదైతే మైనర్ జాతులు ఉన్నాయో వీళ్ళ పల్లకీలు మోసేటువంటి బోయిలుగా మార్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని చేస్తున్నటువంటి ప్రక్రియ వాళ్ళు కనపడతా ఉందండి. ఎందుకు ఈ యుద్ధం? రాష్ట్రం ఏం కోరుకుంది? 2014 విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రం తెలంగాణ విడిపోయిందని చెప్పి మనల్ని వెళ్ళగొట్టి పంపించి విడదీసిన తర్వాత ఈ రోజు తెలంగాణ ఎందుకు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది, ఎందుకు అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం ఈ రోజున అడుక్కుపోతుంది అనేటువంటి సంఘటన వాళ్ళ ప్రజలను విస్మయపరిచేటువంటి స్థితి అండి. రాష్ట్రంలో అభివృద్ధి చేస్తానని అధికారంలోకి వచ్చినటువంటి పెద్ద మనుషులు నాడు కానీ నేడు కానీ వాళ్ళ అభివృద్ధి మాట మర్చి యుద్ధం అనేటువంటి తంత్రాన్ని ఎత్తుకొని పంచాయతీ దగ్గర నుంచి ఆ రాష్ట్ర సచివాలయం వరకు కూడా ఇదే పద్ధతిలో పోతున్నటువంటి వాతావరణం ఏదైతుందో, ప్రజలు ఈ రోజున భయంతో నాడు పాదయాత్రలో జరుగుతుంటే నడకలు జరిపేటువంటి నాయకులను చూడటానికి జనవచ్చు నుంచునే వాళ్ళు
ఈ రోజున పాదయాత్రలు చేస్తా ఉంటే భయమేసి వాళ్ళు వేసుకునేటువంటి రాళ్ళు కొట్టుకునేటువంటి దెబ్బలు కట్టేటువంటి కేసుల వల్ల ఇరుక్కుపోతామనేటువంటి భయం కొద్దిగా ఈ రోజు ఇళ్లలో దాక్కునేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే మరి ప్రజాస్వామ్యంలో పాదయాత్రల యొక్క పరిశీలన ఒకనాడు పాదయాత్రలు అంటే ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజలను దర్శించడం కోసం ప్రజలను ఎక్కడైనా సరే ఆదుకొని వాళ్ళ యొక్క లోపాలు ప్రభుత్వానికి తెలియజేయడం కోసం జరిగాయి. అదే సంఘటన గతంలో కూడా జరిగిందండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలు చేస్తున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో సమస్యలు ఈయన చట్టంగానే ఆయన ప్రశ్నించేవాళ్ళండి. కానీ వాళ్ళ సమస్యల సంగతి పక్కన వెళ్ళిపోయింది. బూతుల పంచాంగాలు ద్వంద్వ ద్వంద్వార్థపు మాటలు అడ్డమైనటువంటి తిట్లతో ఇవాళ ప్రతి మీటింగ్ లో కూడా దాడులు. వెంటనే ముగ్గురు నలుగురు అధికారులు ఉన్నటువంటి వ్యక్తులు రావటం, వాళ్ళు ప్రతిపక్ష నాయకులు సంబంధించిన వ్యక్తులను దోషాతి దోషాతమైన పరిణామాల్లో మాట్లాడటం, ఎవరైనా మహిళ మాట్లాడితే అధికారంలో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడటం, ఇది జుగుత్సాకరమైనటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్నాయి. వీటికి మార్పుకి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ప్రజా ప్రగతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యుద్ధాలు కాదు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాయి, ఈ పోరాటాలు కాదు ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా తీసుకెళ్లాయి. ఈ ప్రతీకార వాంఛలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ప్రజల యొక్క బతుకు అభివృద్ధికి దూరమై మృగ్యమైపోతున్నటువంటి స్థితి కనపడుతోంది. వరం గారు, ఈ రాష్ట్రానికి బాధ్యత ఉంది, దయచేసి ఆలోచించమని.